హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 7th వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో లీస్ట్ ఓటింగ్ తో ఎవరు ఎలిమినేట్ అయ్యారో ఈ వీడియోలో చూసేద్దాం. మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే నటరాజ్ మాస్టర్ ఈ రోజు ఎలిమినేట్ అవ్వాలి, కానీ ఇది అనఫిషియల్ ఓటింగ్ ప్రకారం మాత్రమే. సో అఫీషియల్ ఓటింగ్ కి కొంచెం డిఫరెంట్ ఉంటుంది, కాబట్టి అఫీషియల్ గా నటరాజ్ మాస్టర్ సేవ్ అవ్వడం జరిగింది. ఇక అనిల్, మహేష్, విట్ట వీరిద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. సో వీరిద్దరిలో మరి లీస్ట్ ఓటింగ్ తో మహేష్ విట్ట ఎలిమినేట్ అవ్వడం జరిగింది, కానీ ఇది ఫెయిరా అన్ఫెయిరా అనేది మీ ఒపీనియన్ నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఒకవేళ మీకు అన్ఫెయిర్ అనిపిస్తే దాని రీజన్ కూడా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక లాస్ట్ 3rd సీజన్ లో మహేష్ విట్ట వచ్చినప్పటికీ ఈ సీజన్ లో వచ్చిన మహేష్ విట్టకి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా యాక్టివ్ గా ఉన్నాడు. సో మహేష్ విట్ట అయితే చాలా వరకు 100% తను న్యాయం చేశాడే అని అనిపిస్తుంది, తను డిజర్వ్డ్ కంటెస్టెంట్ కూడా. సో ఈ వీక్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ మహేష్ విట్ట. ఇక ఈ వారం పెద్ద ట్విస్ట్ ఉండబోతుంది, అదేంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ. బాబా మాస్టర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా మనకి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ కాబోతున్నారు. బాబా భాస్కర్ మాస్టర్ అంటేనే ఫుల్ ఎంజాయ్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్. సో ఇక హౌస్ మొత్తం కూడా ఎంటర్టైన్మెంట్ తో ఎంజాయ్మెంట్ తో నిండిపోతుందని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మరి 3rd సీజన్ లో వచ్చిన బాబా మాస్టర్ కి ఈ సీజన్ లో బాబా మాస్టర్ కి ఏ విధంగా డిఫరెన్స్ ఉండబోతుంది అనేది మనం చూడాలి. ఇక నెక్స్ట్ వీక్ నామినేషన్స్ అయితే చాలా హాట్ గా ఉంటాయి. మరి ఈ వీక్ నామినేషన్స్ లో ఎవరు ఉంటారు అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ అయితే ఇస్తాను. ఈ వారం ఎవరు నామినేట్ అవుతారు అన్నది కూడా నాకు కమెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్. సో బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.